పైసా హెల్త్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. పైసా హెల్త్ యూట్యూబ్ ఛానల్లో ఈరోజు నేను చేస్తున్నటువంటి వీడియో ఏంటంటే కనుక హిస్ ఫాదర్ హిస్ ఫాదర్ వుడ్ హ్యావ్ బీన్ ఎలైవ్ followed financial planning. ఒక ఫాదర్ ఫైనాన్షియల్ ప్లానింగ్ కనుక ఫాలో అయినట్లయితే అతను ప్రాణాలతో ఇప్పటికీ జీవించి ఉండేవాడు. అది ఆ విషయం ఏమిటి అన్నది నేను ఈరోజు ఈ వీడియోలో మీకు తెలియజేస్తున్నాను. ఫైనాన్షియల్ ప్లానింగ్ ఫాలో అవ్వడం ఏంటి, అతను ప్రాణాలతో ఉండడం ఏమిటి అన్నది మీకు అర్థమయ్యేలాగా చెప్తాను. నా ప్లేలిస్ట్లో నేను కేస్ స్టడీస్ అనే ప్లేలిస్ట్లో నేను కొన్ని నా యొక్క ప్రాక్టీస్లో నేను చూసినటువంటి కొన్ని ఉదాహరణలు కొన్ని ఎగ్జాంపుల్స్ మీ అందరితో నేను షేర్ చేసుకుంటున్నాను అనమాట. ఆ కేస్ స్టడీస్లో నేను ఈ ఎగ్జాంపుల్ను కూడా మీకు తెలియచేయాలనుకుంటున్నాను. నాకు ఈ మధ్య ఒక ఫ్యామిలీ పరిచయం అవ్వడం జరిగింది. నాకు ఒక ఫ్యామిలీ పరిచయం అవ్వడం జరిగింది. ఆ ఫ్యామిలీలో ఫాదర్ రీసెంట్గా చనిపోయారన్న ఫాదర్ ఈజ్ డెడ్ ఫాదర్ రీసెంట్గా చనిపోయారు ఫాదర్ రీసెంట్గా చనిపోయారు అతనికి ఒక వైఫ్ ఉన్నారు, ఆవిడ ప్లస్ 2 డాటర్స్ ఉన్నారు. అతనికి ఒక భార్య మరియు ఇద్దరు అమ్మాయిలు కూతుర్లు ఉన్నారు. అతనికి ఆ కుటుంబానికి ఎటువంటి సొంత ఇల్లు లేదు, నో ఓన్ హౌస్, సొంత ఇల్లు లేదు. మరియు ఎల్డర్ డాటర్ రీసెంట్లీ మ్యారీడ్, రీసెంట్గా ఎల్డర్ డాటర్కి మ్యారేజ్ చేశారని. యంగర్ డాటర్ స్టిల్ స్టడీ. కూతురు ఇంకా చదువుతూ ఉన్నారు. ఆవిడ ఇంకా చూస్తే ఇతను ఒక బిజినెస్ చేస్తూ ఉండేవారు. అతను జీవించినప్పుడు ఒక బిజినెస్ చేస్తూ ఉండేవారు, డూయింగ్ బిజినెస్. ఇతను బిజినెస్ చేస్తూ ఉన్నారు. ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ హెల్త్ ప్రాబ్లం తోటి ఈయన వెంట్ టు హాస్పిటల్. ఇతను ఆరోగ్య సమస్యతోటి ఇతను హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. 6 నెలల ముందు ఇతను హాస్పిటల్కి వెళ్తే డాక్టర్స్ అడ్వైజ్ హార్ట్ చెకప్ చేసుకోమని డాక్టర్స్ అడ్వైజ్ చేశారు. ఎందుకంటే వారు సందేహపడ్డారు, మీ హార్ట్ క్రిటికల్ కండిషన్లో ఉంది, మీరు హార్ట్ చెకప్ చేసుకోండి, మీరు చేసుకుంటే ఏదైనా ప్రాబ్లం ఉంటే మనం దానికి ఏదైనా ప్రయత్నం చేయవచ్చు అని వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ ఫాదర్ వరీడ్ ఏంటంటే అతను భయపడ్డాడు. అతను ఏంటంటే ఎల్డర్ డాటర్ మ్యారేజ్ చేయాలి, మరియు యంగర్ డాటర్ ఎడ్యుకేషన్ మరియు అండ్ మ్యారేజ్ చేయాలి. వీళ్ళకి సొంత ఇల్లు లేదు, ఓన్ హౌస్ గుడ్ బై. ఇవన్నీ లేవు మాకు, మాకు ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు నాకు దగ్గరలో పెద్ద అమ్మాయికి పెళ్లి చేయాలి, చిన్న అమ్మాయిని చదివించాలి, చిన్న అమ్మాయికి మ్యారేజ్ చేయాలి, మాకు సొంత ఇల్లు లేదు, ఇవన్నీ సమకూరాలి అంటే నా బిజినెస్ షుడ్ బి గుడ్, బిజినెస్ బాగుండాలి,
బిజినెస్ బాగుండాలి, ఇవన్నీ బాగుంటేనే నేను పైన ఉన్నటువంటి నా యొక్క ఆర్థిక లక్ష్యాలను నేను సరిగ్గా నెరవేర్చగలను అని అతను భావించి అతను ఏం చేశారంటే ఈ నెగ్లెక్టెడ్ డాక్టర్స్ అడ్వైస్ అడ్వైస్ని ఇతను నెగ్లెక్ట్ చేయడం జరిగింది. నెగ్లెక్ట్ చేసి నేను హార్ట్కి సర్జరీ హార్ట్కి టెస్ట్ చేయించుకుంటే ఏదైనా ప్రాబ్లం ఉందని చెప్తే ఏదైనా సంథింగ్ నేను హార్ట్కి సంబంధించిన ఏదైనా ట్రీట్మెంట్ చేసుకోవాలి అంటే నేను రెస్ట్లో ఉండాలి, రెస్ట్లో ఉంటే మై బిజినెస్ నా బిజినెస్ తగ్గిపోతుంది డిక్రీస్ నా బిజినెస్ తగ్గిపోతుంది నా బిజినెస్ తగ్గిపోతే పైన ఉన్నటువంటి నా ఆర్థిక లక్ష్యాలకు నేను దూరంగా వెళ్ళిపోతానని అతను భయపడడం జరిగింది. ఈ అఫ్రైడ్ అతను భయపడడం జరిగింది. అతను భయపడి అతను నెగ్లెక్ట్ చేసి ఏ విధంగానైనా సరే అప్పులు చేసి లోన్స్ తీసుకొని అప్పులు చేసి ఏదో ఒక విధంగా ఎల్డర్ డాటర్ మ్యారేజ్ చేశారు. ఆయన ఎల్డర్ డాటర్ మ్యారేజ్ చేశారు. కానీ ఈ మ్యారేజ్ చేసిన 3 మంత్స్ తర్వాత ఈ గాట్ హార్ట్ స్ట్రోక్. He's dead. And he is no more now. అతను ఇప్పుడు జీవించలేరు. ఇక్కడ అతని చేతిలో అవకాశం ఉంది. డాక్టర్స్ అడ్వైజ్ ఇచ్చారు, మీరు టెస్ట్ చేయించుకుంటే మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లంకి మనం ఏదైనా సొల్యూషన్ వెతకవచ్చు, ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అని చెప్పినా సరే ఇతను ఆ పని ఇతను చేయలేకపోయారు. ఎందుకంటే నేను ట్రీట్మెంట్ తీసుకుంటే నేను రెస్ట్ తీసుకోవాలి, రెస్ట్ తీసుకుంటే నా బిజినెస్ డల్ అయిపోతుంది, నా బిజినెస్ లేకపోతే నాకు మంత్లీ ఇల్లు యాడ్ అవ్వడం కష్టం అవుతుంది, నా పిల్లల చదువులు పెళ్ళిళ్ళు నేను చేయడం కష్టం అవుతుంది, మాకు ఇంతవరకు సొంత ఇల్లు లేదు, నేను అద్దె కట్టడం కష్టం అవుతుంది, నా ఇంటి అద్దె కట్టడం కష్టం అవుతుంది అని అతను ఆలోచించి అతను నిర్లక్ష్యం చేయడం జరిగింది. నిర్లక్ష్యం చేయడం వలన అతని యొక్క హెల్త్ ఇంకా క్రిటికల్ కండిషన్లో ఇంకా పెరిగిపోయి అతను హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోవడం జరిగింది. ఈ విధంగా జరగడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, మెయిన్ రీజన్ ఏంటంటే కనుక ఇది చాలామంది కుటుంబాల్లో జరుగుతుంది కదా. మీరు మాకు చెప్పేది అంటే మీరందరూ అనుకోవచ్చు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ ఫాదర్ కనుక ఫాలో అతను కనుక ఫైనాన్షియల్ ప్లానింగ్ కనుక ఫాలో అయినట్లయితే అతనుకు ఇటువంటి భయాలు ఏమీ కలిగేవి కాదు. నా పిల్లల చదువులు ఏమైపోయేవి, నా పిల్లల పెళ్ళిళ్ళు ఎలా జరుగుతాయి, నాకు సొంత ఇల్లు ఎలా వస్తుంది, నా ఇంటి ఖర్చులుగా డబ్బులు ఎలా వస్తాయి అని ఎటువంటి భయం అతనికి కలిగేది కాదు. అతనికి భయం అనేది ఉండేది కాదు. అతను చాలా కాన్ఫిడెంట్గా ఉండేవాడు. అతను ఇలా డాక్టర్లు ఏదన్నా హెల్త్ ఇష్యూ ఉంది అని చెప్పినా సరే అతను కాన్ఫిడెంట్గా ఉండేవాడు. అతను ప్లస్ అతను ట్రీట్మెంట్ తీసుకొని హ్యాపీగా ఎన్ని రోజులు రెస్ట్ కావాలంటే డాక్టర్స్ చెప్పినట్టుగా అన్ని రోజులు అతను రెస్ట్ తీసుకుని ఉండేవాడు. ఆ విధంగా తీసుకొని ఉన్నట్లయితే అతను ఇప్పుడు లైవ్ అంటే అతను జీవించి ఉండేవాడు ఇప్పుడు. కానీ అతను ఫైనాన్షియల్ ప్లానింగ్ ఫాలో అవ్వకపోవడం వల్ల అతనికి ఇటువంటి భయాలన్నీ కలిగాయి. ఆ కలగడం వలన అతను ట్రీట్మెంట్ నెగ్లెక్ట్ చేయడం జరిగింది. అతను ఇప్పుడు జీవించలేరు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం వలన, ఆరోగ్యానికి సంబంధించిన ట్రీట్మెంట్ని అతను పోస్ట్ పోన్ చేయడం వల్ల అతను ఇప్పుడు జీవించలేరు అన్నమాట. కాబట్టి ఎవరైనా సరే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకూడదు అని అనుకుంటే వాళ్ళు ఎవరైనా సరే ఫైనాన్షియల్ ప్లానింగ్ అన్నది ఫాలో అవ్వాలి. ఫైనాన్షియల్ ప్లానింగ్ ఫాలో అయితే వారికి ఇటువంటి ఇబ్బందులు అన్నవి కలగవు. ఫాలో అవ్వాలి అందరూ. ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించి నేను ముందు వీడియోల్లో చాలా వీడియోలు నేను తప్పకుండా నేను నా ఛానల్ సబ్స్క్రైబర్స్కి నేను అందేలాగా చూస్తాను.
కానీ ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, ఫైనాన్షియల్ ప్లానింగ్ ఫాలో అవ్వటం వల్ల జీవితాలు కూడా నిలబడతాయి. ఈ విధంగా అతను ఇంకొక 20 సంవత్సరాలు జీవించే అవకాశాన్ని కోల్పోకుండా ఉండేవాడు. అతను కనుక ఆ ఫాదర్ కనుక ఫైనాన్షియల్ ప్లానింగ్ ఫాలో అయినట్లయితే అతను ఇంకొక 20-30 సంవత్సరాలు జీవించే అవకాశాన్ని కోల్పోయి ఉండేవాడు కాదు. మీరందరూ కూడాను ఇటువంటి పొరపాట్లు చేయవద్దు. ఫైనాన్షియల్ ప్లానింగ్ అన్నది ఫాలో అవ్వడానికి గట్టి ప్రయత్నం చేయండి. ఫైనాన్షియల్ ప్లానింగ్ ప్రాణాల్లో కూడా నిలబడుతుంది, అది గుర్తుంచుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ పైసా హెల్త్ యూట్యూబ్ ఛానల్.